తల్లి చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే లక్ష్మీదేవి దగ్గరికి వచ్చేటప్పటికి ఓ చమత్కారం చేశారు. మహాచాతుర్యం కలిగినటువంటి కన్య అన్నారు. ఏమిటి మహాచాతుర్యం కలిగినటువంటి కన్య అంటే, క్షీరసాగర మధనం అయినప్పుడు ఆవిడ వైజయంతి మాల పట్టుకుని పైకి లేచింది. పైకి లేచి అందరి వంక చూసి ఆలోచన చేసింది. ఆలోచించి ఆర్తత్రాణపరాయణుడు, మహానుభావుడు, శాశ్వతుడు, నిత్యుడు, అచ్యుతుడు, వరదుడు కాబట్టి మోహనాకారుడు, ఈయన మెడలో మాల వేస్తానని బాగా ఎంచుకుని చక్కగా వెళ్ళి ఆయన మెడలో దండేసింది విష్ణుమూర్తి మెడలో. మరి చాతుర్యం లేదు ఆవిడకి, చాతుర్యం ఉంది, గాంభీర్యం ఉంది. అందుకని కన్య అంటే అటువంటి ప్రజ్ఞ కలిగినది అని ఒక అర్థం. కాబట్టి చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే లలిత సంపద లక్ష్మి వచ్చే. లలిత సంపద ఎంతకాలం సుగుణములుంటాయో అంతకాలము లక్ష్మి ఉంటుంది. లక్ష్మి అన్న మాటకు అర్థం మీరు కేవలం ఐశ్వర్యము అని అనుకోకండి. లక్ష్మి అంటే లక్ష్మ అని. ఏ గుర్తు చేత ఒక విభూతి ప్రకటనమవుతుందో అది లక్ష్మి. అనుభవంలోకి రావాలి, వస్తే కానీ అది నిజానికి లక్ష్మి కాదు. నాకు బోరడంత ఐశ్వర్యం ఉందనుకోండి కానీ ఏమీ తినడానికి లేదు, అప్పుడు ఎందుకది? ఉందని చెప్పుకోవడానికి ఉందంతే. బోరడని పళ్ళు ఇంట్లో ఉంటాయి, ఒంట్లో మధుమేహం ఉంది, ఎందుకది? ఏం తింటావు? తినడానికి ఉండదు. అప్పుడు కాదు లక్ష్మి, నువ్వు అనుభవించినప్పుడే లక్ష్మి. నీకు తృప్తిని కలిగించాలి. అది నీకు తృప్తిగా మారగలిగితే అంటే బాహ్యమునందు పదార్థము అనుభవించడానికి యోగ్యత రెండూ కూడి ధర్మబద్ధమైతే లక్ష్మి, లక్ష్మ అది గుర్తుగా ఉంటుంది, కీర్తిగా. కాబట్టి లలిత సంపద లక్ష్మి వచ్చే అటువంటి లలిత లలితమైనటువంటి సంపదలను ఇవ్వగలిగినటువంటి లక్ష్మి నాకు కుమార్తెగా వచ్చింది అంటే అభేదాన్ని పాటిస్తోంది. ఆమె కేవలము పార్వతి కాదు, ఆమెయే జగన్మాత. అందుకని గిర్దేవతేతి గరుడద్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కీలిష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యైహే అని శంకరభగవత్పాదులు. వదనారవింద వక్షో వామాంక తటీ వశం వదీభూత పురుషత్రితయే త్రేధా పురంధ్రి రూపా త్వమేవ కామాక్షి అని ముఖశంకరులు ఆర్యాశతకంలో. అమ్మా నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కదానివే. ఏం చేస్తూ ఉంటావంటే ఒకరికి నాలుక మీద ఉంటావు, ఒకరికి వక్షస్థలంలో ఉంటావు, ఒకరికి ఎడమ భాగంలో ఉంటావు. ఉండి వాళ్ళు త్రిమూర్తులుగా ఈ లోకాలని చక్కబెట్టగలిగినటువంటి శక్తివి. అటువంటి తల్లి నీకు నమస్కారం అన్నారంటే ఆ ఒక్క శక్తి మూడు శక్తులుగా మారి ముగ్గురు మూర్తులను ఆవహిస్తోంది. కాబట్టి ఆ అభేదతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు పద్యం. ఆ పార్వతి లక్ష్మి, ఆ పార్వతి సరస్వతి. కాబట్టి లలిత సంపద లక్ష్మి వచ్చే చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే లలిత సంపద లక్ష్మి వచ్చే భూరి లోకైక విభూతి దారుణి వచ్చే మంగళ పావన గంగ వచ్చే. అదేమిటి, గంగమ్మకి ముగురమ్మల పక్కకి స్థానం ఎలా వచ్చింది పద్యంలో? అలా ఎందుకంది ఆవిడ? గంగమ్మ వచ్చింది, గంగమ్మ వచ్చింది అన్నమాట ఎందుకు వచ్చింది అంటే, రామాయణం బాలకాండలో ఒక మాట ఉంది, గంగ హిమవంతుని యొక్క పెద్ద కూతురు, పార్వతీదేవి హిమవంతుని యొక్క చిన్న కూతురు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తె గంగమ్మ. ఆ గంగమ్మని దేవతలు ప్రార్థన చేశారు, అమ్మా నువ్వు వచ్చి స్వర్గలోకంలో ప్రవహించు, దాని వలన దేవతా కార్యాలు నడుస్తాయని. ఆమె ఆకాశగంగయ్యి ఊర్ధ్వలోకంలో ప్రవహించింది. అందుకని మంగళ పావన గంగ వచ్చే, లోకములను పావనం చెయ్యగలిగినటువంటి గంగ, పరమమంగళ స్వరూపిణి అయినటువంటి గంగ. ఒక రూపు దాలిస్తే ఆమె కేవలము బాహ్యంలో నీటిగా చల్లగా ఉండడం కాదు, ఆమె మనసు కూడా అంత కారుణ్యంతో ఉంటుంది. అటువంటి గంగ పెద్ద కుమార్తె కనుక ఏది పిల్లొచ్చిందా అందనుకోండి, మేనక పిల్లొచ్చిందా అంటే పెద్ద పిల్ల చిన్న పిల్ల కూడాను. అందుకని అక్క చెల్లి ఇద్దరూ అదే ప్రేమతో ఉంటారు. అందుకని ఆ గంగమ్మగా పెద్ద కుమార్తెగా ఉన్నది ఎవరో ఆమెయే, ఈమె రెండో కుమార్తె. అందుకే మీరు ఒక చమత్కారం ఉంటుంది, విఘ్నేశ్వర నామాల్ని సుబ్రహ్మణ్య నామాల్ని చూస్తే ద్వైమాతురాయ నమః అని విఘ్నేశ్వరుడికో నామం,
ఆయనకి ఇద్దరు తల్లులు ఎక్కడున్నారు అసలు? పార్వతీదేవి యొక్క ఒంటి మట్టిలోంచి కదా వచ్చాడు ఆయన. అయినప్పుడు ఇద్దరు తల్లులు ఎలా కుదురుతారు? సుబ్రహ్మణ్యుడికి కుదురుతారు. ఎందుకంటే ఆయన గంగలోంచి వచ్చి పార్వతీదేవి శరీరం శరవణతటాకంగా ఉంటే అందులోపడే అందులోంచి పైకి వచ్చాడు కాబట్టి ద్వైమాతురాయన మహా. ఇద్దరు తల్లులు సుబ్రహ్మణ్యుడికి అన్వయం. మరి విఘ్నేశ్వరుడికి ఎలా అన్వయం? విఘ్నేశ్వరుడికి అన్వయం కుదరదుగా. కానీ విఘ్నేశ్వరుడికి ఎందుకు అన్వయం కుదిరింది అంటే మా నాన్నగారు రంగమ్మని నెత్తి మీద పెట్టుకున్నారు, నెత్తి మీద పెట్టుకుని గౌరవించారు కాబట్టి ఆయన చేత గౌరవింపబడింది, ఆయన చేత ప్రేమగా చూడబడింది కాబట్టి నేను ఒక తల్లిలా భావన చేస్తానని నమస్కారం చేశాడు. ఆయన సంస్కారం అది, అందుకని ద్వైమాతురాయన మహా తప్ప నిజంగా ఇద్దరు తల్లులని కాదు అని విఘ్నేశ్వర సంస్కారాన్ని ప్రకటన చేస్తుంది. అలా ఇక్కడ గంగమ్మ పార్వతీదేవి రెండు దేవతాంశలు, రెండు దేవతాంశలు కూడా మేనకని ఉద్ధరించడానికి ఆవిడ కడుపుని వచ్చాయి. అందుకే పార్వతీదేవి ఎంత చల్లటిదో ఎంత కారుణ్యమున్నదో గంగమ్మ కూడా అంత పావనమైనది, అంత చల్లనిది, అంత మంగళప్రదురాలు, అంత సౌశీల్యవతి, అంతటి కారుణ్యమూర్తి. అందుకే మీరు చూడండి ఇద్దరూ కలిసి వచ్చే సందర్భం ఒక చోటు ఉంది. ఇద్దరూ వచ్చి తరింప చేస్తుంటారు, ఇద్దరూ వచ్చి కన్న తల్లులుగా తరింపచేసే సందర్భం ఎక్కడుంటుంది అంటే ఒక్క కాశీపట్టణంలో ఉంటుంది. కానీ అలా తరించిన వాడికి చెప్పడానికి ఉండడు, అదొక్కటే తేడా.